తెలంగాణ సచివాలయాన్ని కూల్చవద్దంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు. రేవంత్ రెడ్డి వేసిన పిటిషన్ విచారణకు తీసుకున్న తదుపరి విచారణ జులై 8కి వాయిదా వేసింది హైకోర్టు. అలాగే కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి పిటిషన్ను ఇప్పుడు విచారించలేమంది హైకోర్టు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శర్మ రెడ్డి తెలుసుకుందాం. శర్మ, హైకోర్టు ఏమంది? హైకోర్టులో ఇవాళ అసెంబ్లీ అలాగే సెక్రటేరియట్ నిర్మాణాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో విచారణ జరిగింది. ఈ రెండు భవనాలను నిర్మించవద్దంటూ అలాగే ఉన్న భవనాలను కూల్చవద్దంటూ కూడా వేరువేరుగా 6 పిటిషన్లు దాఖలయ్యాయి. దీనికి సంబంధించి పిటిషనర్ల తరపు వాదనలు వినిపించినటువంటి న్యాయవాదులు కోర్టు దృష్టికి అనేకమైనటువంటి అంశాలను తీసుకువచ్చారు. మొదటగా అసెంబ్లీ నిర్మాణానికి సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే 294 మంది శాసనసభ్యులు కూర్చునే విధంగా అక్కడ అన్ని ఏర్పాట్లు ఉన్నప్పుడు, ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కేవలం 119 మంది శాసనసభ్యులు కూర్చునే విధంగా చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంది. అలాగే అనేకమైనటువంటి సౌకర్యాలు ఉన్నాయి. ఈ భవనం కాదని ఎర్రమంజిల్లో కొత్త అసెంబ్లీ నిర్మాణం చేపట్టడం ఎంతవరకు సమంజసం? ఇది పూర్తిగా ప్రజాధనం దుర్వినియోగం చేసేందుకే, ఆ ప్రభుత్వం తన అంతాన్ని ఎగ్గించుకునేందుకే ఈ భవనాన్ని ఏర్పాటు చేసే విధంగా, ఈ భవనాన్ని నిర్మించే విధంగా చర్యలు చేపట్టింది అనేటువంటి విషయాన్ని ప్రధానంగా పిటిషనర్ తరపు న్యాయవాది చెప్పినటువంటి పరిస్థితి. అయితే హెరిటేజ్ భవనానికి సంబంధించి అక్కడ ఉంది కూల్చే అంశంలో తాము ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకోగలం, అది హెరిటేజ్ భవనం అవునా కాదా అనేటువంటి విషయానికి సంబంధించి తమకు పూర్తి ఆధారాలు ఇవ్వాలి, డాక్యుమెంట్లు అవన్నీ కూడా తమకు సమర్పిస్తేనే దీన్ని విచారణను ముందుకు తీసుకువెళ్తామని హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. ఈ దశలోనే అక్కడ ఎర్రమంజిల్లో కొత్త అసెంబ్లీని నిర్మిస్తే గనక అక్కడ ట్రాఫిక్ సమస్యలు ఇతరత్ర ఇబ్బందులు తలెత్తుతాయి. అక్కడ ఇప్పుడు ఉన్నటువంటి అసెంబ్లీ 8 ఎకరాలు ఉంది, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎర్రమంజిల్లో 17 ఎకరాల విస్తీర్ణంలో అసెంబ్లీని నిర్మించడం ద్వారా ఆ ప్రాంతం పూర్తిగా రద్దీగా ఏర్పడేటువంటి అవకాశం ఉందనేటువంటి విషయాన్ని కూడా పిటిషనర్ తరపు న్యాయవాది వినిపించినటువంటి అంశం. దీనికి సంబంధించి ఇది కొనసాగుతుండగానే మళ్ళీ సెక్రటేరియట్ నిర్మాణానికి సంబంధించి కూడా వాదనలు జరిగాయి. ప్రస్తుతం ఉన్నటువంటి సెక్రటేరియట్ బిల్డింగ్ అన్ని అధునాతన సౌకర్యాలతో ఉంది, అది ఏ రకంగా కూడా కూల్చివేయడానికి అవకాశం లేనటువంటి అంశం. ఇక్కడ కూల్చి కొత్త బిల్డింగ్ ఏర్పాటు చేయడం ద్వారా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే తప్ప మరొకటి కాదు అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్పింది. అయితే ప్రస్తుతం అసెంబ్లీ కానీ సెక్రటేరియట్ కి సంబంధించినటువంటి ప్లాన్లు పూర్తిగా తమ ముందు ఉంచాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ, ఒకటి ఈ జులై వచ్చే నెల 8వ తేదీకి విచారణను వాయిదా వేసింది. అయితే కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి ఈ అసెంబ్లీకి సంబంధించినటువంటి వ్యవహారంలో పిటిషన్ దాఖలు చేసినప్పుడు దాన్ని మాత్రం ఆగస్టు చివరి వారంలో విచారణ జరుపుతామని చెప్పింది. ఎందుకంటే 2016లో అప్పటి ప్రభుత్వం ఒక అఫిడవిట్ దాఖలు చేసింది, ఆ 10 రోజులకు మాత్రమే అఫిడవిట్ వర్తిస్తుంది, కానీ దాన్ని ఇప్పుడు ముడి పెట్టడం అన్నది ఎంతవరకు సమంజసం అనేటువంటి వ్యాఖ్యానాలు చేస్తూ విచారణను వాయిదా వేసింది. కాబట్టి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సమాధానం ఆధారంగా వాళ్ళు ఇచ్చేటువంటి ఆధారాల వల్ల ఏ రకంగా ఈ కేసు ముందుకు వెళ్తుందన్నది మనం చూడాల్సి ఉంది. శర్మ, థ్యాంక్ యూ.